అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో ఓ చెల్లి జాగ్రత్త అనే కార్యక్రమాన్ని గుత్తి పట్టణంలోని నిజామీ షాదీఖానాలో నిర్వహించారు. ఐద్వా మండల కార్యదర్శి రేణుకమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, క్యాప్టెన్ స్కూల్, రెహనా, మహర్షి, ఏపీ ఆర్జేసీ పాఠశాల విద్యార్థినులు 600 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గేట్స్ కళాశాల కరెస్పాండెంట్ వికే పద్మావతమ్మ, మున్సిపల్ చైర్మన్ హొన్నూర్వి, ఎంపీపీ విశాలాక్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ఎలాంటి పరిచయాలు పెంచుకోకూడదని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించారన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, ఇంటర్ డిగ్రీ కష్టపడి చదివితే 100 సంవత్సరాల గోల్డెన్ లైఫ్ ఉంటుందని, ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఎవరైనా తెలియని వారు ఏమైనా ఇబ్బందులు గురి చేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాప్టెన్ స్కూల్ కరెస్పాండెంట్ నిర్మల స్వామి, రెహనా స్కూల్ కరెస్పాండెంట్ మున్నాజ్ బేగం, గేట్స్ ఇంజనీరింగ్ డైరెక్టర్ వాణి, మహాత్మా కాలేజ్ అధ్యాపకుడు రఫి, మహర్షి దయానంద కరెస్పాండెంట్ శశికళ, గర్ల్స్ కాలేజ్ అధ్యాపకుడు రాము, వాసు, ఏపీఆర్జేడి అధ్యాపకులు నాగలక్ష్మి, విద్యార్థి సంఘం నాయకులు గౌతమ్ నాయక్, కృష్ణ, శివ నాయక్, పవన్ గౌడ్, రాజేష్, ఐద్వా మండల అధ్యక్షులు కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను డాక్టర్లు కావాలి, లేకపోతే ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఈ కోరిక ఉంది అనే ఉద్దేశంతో. అంతేగాని కేవలం ఏదో మీరు చదువుకుంటే చాలు అని కాదు, మీ ద్వారా సమాజం ఎదగాలి అని ఎన్నో విధానాలు మొదటి నుంచి ఒకటి తర్వాత ఒకటి. ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేకించి ఇద్దరు అక్షరాస్యులు కాలేదు ఈరోజు. ఇంకా మీరు అనుకోవచ్చు చదువు అనేది ఏముంది, అందరు చదువుతున్నారు అని. చదవని వాళ్ళని అడిగితే తెలుస్తుంది, ఏముందైనా మాకేమన్నా చదువా పాడా, మీరేం చెప్తే అది వినాలి కదా అంటారు. ఒకటి ఎక్కడైనా రాసుకోవాలంటే, ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే, డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉంటారు రాయాలంటే చదువుకుంటేనే కదా రాసుకుంటారు. తన పాటలో ఏం చెప్పినాడు, మూడవ కమ్మ శివుడి యొక్క కన్నది, ఆ చదువు ఉంటే మనల్ని మనం వెలిగించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. మరి ఈ చదువు నిరాటంకంగా సాగాలంటే ఏం చేయాలి అంటే, ఆ గైడెన్స్ ఇందాక చెప్పినట్టుగా ఇదే ఈ సెల్ ఫోనే మీకు గురువు కూడా కావాలి. పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, దీని నుంచి నేర్చుకోవచ్చు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అబ్బాయిలు కొన్ని చేస్తారు, అమ్మాయిలు కొన్ని చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో నడుస్తోంది. కానీ ఈరోజు అబ్బాయిలు అన్ని పనులు చేయాల్సిందే, అమ్మాయిలు అన్ని పనులు అనేది కూడా నేర్చుకోవాల్సిందే. 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు అంటే, లేకపోతే అందరూ ఉద్యోగస్తులు అవుతున్నారు చిన్న వయసులోనే, 19 ఏళ్ళు 20 ఏళ్ళు రాగానే డిగ్రీ అయిపోతానే కూడా మంచి ఉద్యోగాలు వచ్చి లక్ష్యంలో హలో. మీరు నిజంగా ఎంత నిశ్శబ్దంగా ఉన్నారంటే మైక్ అయిపోయినా నా మాట వినిపించేంత. దానికి మొట్టమొదటి మీకు ఏం చెప్పాలో తెలియదు, కానీ మీ శ్రద్ధ చూస్తే నిజంగా అంత సంతోషంగా ఉంది. మా కాలేజీ ఉంది, కాలేజీ పగలంత బాగుంటుంది, రాత్రి అయితే అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. మరి మన జాగ్రత్తలో మనం లేకపోతే ఎట్లా, దారి ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని మోటార్స్